హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా చాలా బాగున్నాను మీరు అంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో అప్పుడు కామెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మేమైతే మోర్కు వెళ్ళామండి మంత్లీ రేషన్ ఎప్పుడు కూడా మేము వెళ్తూ ఉంటాం కదా మీకు తెలుసు కదా డిమార్ట్కి వెళ్ళే వాళ్ళం సో మనకు దగ్గరలోనే ఉంటుంది కదా మోర్ అనేది కూడా బిగ్ బజార్ కూడా దగ్గరలోనే ఉంటుంది బిగ్ బజార్కి తక్కువలేండి మోర్కు వెళ్ళాను అన్నమాట నేను మా వారి మా బాబు కూడా పాప వచ్చేసి డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది కూచిపూడి నేర్పిస్తే మీకు తెలిసిందే కదా సో పాప ఈ షాపింగ్ అంతా ఇలా చేశామన్నమాట నేను ఏమేమి తీసుకున్నాను వాటి ప్రైస్ అయితే చెప్పనండి ఏమేమి తీసుకున్నాను మామూలుగా నేను షేర్ చేసిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదొచ్చేసి నేను టిఫిన్ నూడిల్స్ ఎప్పుడు తీసుకుంటాను కదండి రెగ్యులర్ గా యూజ్ చేస్తాను కదా పిల్లలకి సో ఇది ఒకటి తీసేసుకున్నాను పెద్దది అలాగే పిల్లలకి బోర్నవిట తీసుకున్నానండి బాస్మతి రైస్ అండి ఇది వచ్చేసి మనకి అంటే కేజీన్నర అంటే 1.5 కేజీకి మనకు తక్కువకే తక్కువ పడింది సో ఎక్కువ కాస్ట్ ఏనండి 88 ఉందన్నమాట 1 కేజీ మనకి అంటే కేజీకి ఎక్కువ ఉంది 1.5 కేజీ తక్కువ ఉంది కదా సో ఇది బాస్మతి రైస్ కంపల్సరీ యూజ్ చేస్తాను కదా తీసుకున్నాను అన్నమాట అలాగే మేము యూజ్ చేస్తాం కదండి డాబ్రామ్లో తీసుకున్నాను అలాగే సోప్స్ వచ్చేసి మనం నెంబర్ 1 ఎప్పుడు యూజ్ చేస్తాం కదా మేము ఇది తీసుకున్నాను అలాగే జీరా ప్యాకెట్ అండి అలాగే కాజు ప్యాకెట్ అండ్ వచ్చేసి మేము టాటా టీ యూజ్ చేస్తాం కదా బొడి అనేది కూడా ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నానండి అలాగే టమాటా సూప్ యూజ్ చేస్తాం కదా మేము ప్యాకెట్స్ చిన్నవి ఇవి తీసుకున్నాం అనమాట 4 or 5 తీసుకున్నారు మా వారు సో ఇవి ఉన్నాయండి 4 ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు అలాగే దేవుడికి ప్రసాదం యూజ్ చేస్తాం కదా మనము పట్టుకేది సో ఈసారి ఇలా తీసుకున్నారు అనమాట మా వారు అలాగే వేపర్ స్టిక్స్ కంపల్సరీ కదా పిల్లలకి ఇది ఒకటి తీసుకున్నానండి అలాగే ఆవాలండి అలాగే బిస్కెట్స్ పిల్లలకి అండి అది కూడా ఒకటి తీసుకున్నాము అలాగే ఇది వచ్చేసి మనకి పప్పు ఉండి తెలుసు కదా మనకి పిల్లలకి కూడా హెల్త్ మంచిది కదా సో ఇది ఒకటి తీసుకున్నాము అలాగే టాప్లో లిక్విడ్ చిన్న తీసుకున్నానండి ఆల్రెడీ ఒకటి ఉంది అందుకే ఒకటి తీసుకున్నాను చిన్నది పారాషూట్ అండి మీకు తెలుసు కదా ఇది ఒకటి తీసుకున్నాను అలాగే బ్యాటరీస్ తీసుకున్నానండి మా బాబు కార్ కి రిమోట్ కార్ కి యూజ్ చేస్తాడట సో వాడి కోసం ఇదొకటి తీసేసుకున్నాం అనమాట అలాగే వేసాను పట్లు అలాగే ధనియాలు యూజ్ తీసుకున్నానండి నేను పౌడర్ యూజ్ చేస్తాను కదా ఎక్కువగా సో ఇలా తీసేసుకున్నాను అనమాట అలాగే నేను ఈసారి ఇడ్లీ రైస్ తీసుకొచ్చానండి ఇది మినపగుళ్ళతో చేస్తే ఇడ్లీ చాలా బాగుంటుంది మా మేము నెల్లూరు సైడ్ ఉండేవాళ్ళం కదా మా చిన్నప్పుడు అక్కడ ఇలాగే యూజ్ చేస్తారు మనం ఇక్కడ ఇడ్లీ రవ యూజ్ చేస్తాం కదండి ఇడ్లీకి వాళ్ళు అక్కడ రైస్ తో చేస్తారనమాట చాలా బాగుంటుంది నాకు ఆ ఇడ్లీ చాలా ఇష్టం అండి అందుకే ఈసారి ఇలా ట్రై చేయొచ్చని ఇలా 1/2 కేజీ మాత్రమే తీసుకున్నానండి రైస్ ఇడ్లీ రైస్ అనేది అలాగే రిమోట్ ప్యాకెట్ సోప్ తీసుకున్నానండి కంపల్సరీ ఇది ఉంటుందండి మా పిల్లలు రిమోట్ అలా ఆన్ చేస్తూ ఆపరేటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట టీవీ ముందు కూర్చొని వాళ్ళు ఇది 2 months వస్తుందండి మాకు కంపల్సరీ అందుకే ఇది ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను అలాగే పాస్తాను ఎప్పుడు తీసుకుంటాను కదండి ఇది ఒకటి తీసేసుకున్నాను అనమాట అలాగే నాకు 2 లెగ్గింగ్స్ తీసుకున్నానండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మనకి బయట దొరికిన దానికన్నా కూడా మనకి ఇలా బిగ్ బజార్ లో మోర్లో డిమార్ట్ లో దొరికే క్వాలిటీ చాలా బాగుంటుంది సో ఒక్కొక్కటి వచ్చేసి మనకి 199 వచ్చింది ఆ 2 వచ్చేసి 400 అండి నాకు 2 కూడా ఈ 2 కలర్స్ తీసుకున్నాను ఇప్పటికైతే ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కేజీ మిక్సర్ అండి ఇది అంటే 9 ఇది చూస్తున్నారు కదా కేజీకి కాస్త తక్కువ అనమాట 9 చూస్తున్నారు కదా కేజీకి తక్కువ అనమాట ఇది వచ్చేసి మనకి 100 పడిందండి ఇది ఒకటి తీసేసుకున్నారు మా వారు 900 grams అనమాట ఇది మనకి అలాగే సాల్ట్ కంపల్సరీ ఉంటుంది కదండి ఇది వచ్చేసి ఎంత పడిందో తెలియదు ఫ్రెండ్స్ అంటే ఒకటి తీసుకున్నాం ఫస్ట్ అది కొంచెం పెద్దగా ఉంది 24 ఎంత పడింది ఇది కాస్త చిన్నగా ఉందని మళ్ళీ మా వారు మనకి పెద్దది ఎక్కువైపోతుందని మళ్ళీ ఇది ఒకటి తీసుకున్నారు ఇది 20 ఎంత పడింది అనుకుంటున్నానండి అలాగే మినపగుళ్ళండి 2 kgs తీసుకున్నాను కంపల్సరీ నేను 2 kgs తీసుకుంటానండి ఎవ్రీ మంత్ మాకు 2 kgs పడుతుంది సో మా వారు మా పిల్లలు టిఫిన్ కంపల్సరీ అడుగుతారండి నేను ఏదన్నా తినేస్తాను అనుకోండి వాళ్ళ కోసం కంపల్సరీ టిఫిన్ పెట్టాల్సిందనమాట అసలు మా వారు కాంప్రమైజ్ అనేది అవ్వరు కదా దేంట్లో కూడా అందుకే 2 kgs తీసేసుకున్నారు
అలాగే ఇది వచ్చేసి కాబూలి శనగలండి నాకు దగ్గర ఉండేవి అయిపోయాయి అన్నమాట ఈ వచ్చేసి మనకి 500 గ్రామ్స్ అన్నమాట ఇంకా ఎక్కువే ఉండండి తీసుకున్నాను అన్నమాట కర్రీ స్వాద్ బాగుంటుంది కదా అలాగే చూస్తున్నారు కదండి వాన్సిలి అన్నమాట ఇది వచ్చేసి మనకి సేమే అనేది కూడా 1 కేజీ తీసుకున్నానండి అంటే కేజీకి తక్కువ ఉంటుంది ఇవి 900 గ్రామ్స్ అన్నమాట ఇది తీసుకున్నానండి ఇది ఇది కూడా తక్కువే పడింది ప్రైస్ అయితే ఇప్పుడు నేను మెన్షన్ చేయట్లేదన్నమాట ప్రతిది కూడా ఎప్పుడు ఎవరీ మంత్ ఎలా తీసుకుంటున్నాను అవే మీకు షేర్ చేసేస్తున్నాను అన్నమాట ఇది ఒక తీసుకున్నాము అలాగే సుజి తీసుకున్నానండి 1/2 కేజీ తీసుకున్నాను ఉప్మా నేను తక్కువ నేను తినేను అసలు ఇష్టపడను అలాగే 2 కేజీస్ వచ్చేసి ఇడ్లీ రవ కూడా తీసేసుకున్నాను ఎందుకంటే ఇడ్లీ రవ తక్కువకే వచ్చిందన్నమాట 25 కో ఏమో 26 కో ఉందండి కేజీ అనేది కూడా నేను 2 కేజీస్ తీసేసుకున్నాను ఉంటుంది కదా పాడవదు కదా టమాటా వచ్చేసి తీసుకున్నానండి 1.5 కేజీ తీసుకున్నాను 13 రూపీస్ ఉందన్నమాట కేజీ అనేది కూడా తక్కువకే వచ్చింది కదా సో 1.5 కేజీ తీసుకున్నాను ఆల్రెడీ నాకు ఉంది ఫ్రిజ్ లో ఇంకా మనకి మళ్ళీ 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 మనం వెళ్ళాం కదా అందుకే తీసేసుకున్నామన్నారు బావా తీసేసుకున్నాను అన్నమాట అని వచ్చేసి 2 కేజీస్ తీసేసుకున్నానండి లైన్ హనీ అన్నమాట ఈసారి అంటే బై 1 గెట్ 1 ఫ్రీ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఎక్కువ పడుతుందండి 495 ఉందన్నమాట 1 కేజీ అనేది కూడా మనకి బై 1 గెట్ 1 కదా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాబట్టి మనకి రెండు పర్వాలేదు కదా మనకి 500 లోపలే వచ్చేసి కాబట్టి మా వారు 2 కేజీస్ తీసేసుకున్నానండి అది కూడా నాకు దాదాపుగా మనకి 1 మంత్ కి దాటే వస్తుందండి మాకు ఇది ఎందుకంటే ఎక్కువ పడుతుంది అండ్ వచ్చేసి నేను జెర్సీ వాళ్ళది మిల్క్ అండ్ కోడ్ తీసుకున్నానండి రెండు కూడా జెర్సీ వాళ్ళవి అన్నమాట ఇది వచ్చేసి మనకి 30 రూపీస్ పడుతుంది మీకు తెలిసిందే కదా పెరుగు కూడా వచ్చేసి మనకి 28 పడుతుందండి 1-1 తీసేసుకున్నాను ప్యాకెట్స్ అనేవి కూడా అలాగే డ్రింక్ కంపల్సరీ ఉంటుంది కదండి మాకు ఇది ఒకటి మ్యాంగో దోర్ తీసేసుకున్నాను అనమాట ఇవన్నీ మంత్లీ రేషన్ అనేది కూడా ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా 4200 అయిందండి ఈ మంత్ అనేది కూడా ఇవన్నీ కలిపి కూడా రేషన్ అనేది కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా మంత్లీ రేషన్ అనేది కూడా ఎవరికైనా న్యూస్ వచ్చింది కదా వెళ్ళి మీరు కూడా మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా ఇలా చూసి కూడా మీకు గుర్తొస్తే తీసుకోవచ్చు కదా సో అందుకే నేను ఎవ్రీ మంత్ కూడా మీకు ఇలా షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.